मेरे प्यारे देशवासियों वीन चाला रोजल कदा अवन बास इपड़ अला तेरमीदक वी एमना चबता अंदर एूर का आयन मत राव प्यार तग्दा लेक एम चपा अर्थंकावो का भारत देश एनडू लेन क्लिष्ट परस्थित उ दीर्कोव मोदीकना इंकेवरकना कष्ट का बागुनपुर भुजालगरे बागोलेन कनबोमलगरे येमनकोवाली इवे कामेंट्लो इप्पुडु सोशल मीडिया लो रीसाउंड वच्चेला तिरुगुतुन्नायि अयिना आयन मात्रं रावडं लेदु लाक्डौन वद्दन्न वारु सैतं लाक्डौन पेट्टंडि महाप्रभो अंटुन्नारु सरे आयन मात्रं विनपडनट्ले मोहं चाटेस्तुन्नारु లాక్డౌన్ ఏడాది కింద విన్న కొత్త పదం అప్పుడు కొత్త ఆ తర్వాత దాని సంగతి ఏంటో అది ఎంత పని చేస్తుందో ఎవరి పని పడుతుందో అన్నీ అర్థమయ్యాయి అప్పుడు సడన్ గా లాక్డౌన్ విధించడం వల్ల వలస కార్మికులతో పాటు సామాన్యులు సైతం నానా ఇబ్బందులు పడ్డారు లాక్డౌన్ విధించినప్పటికన్నా విధించిన తర్వాతే కేసులు బాగా పెరిగాయి కానీ క్రమంగా లాక్డౌన్ ఆంక్షలు తొలగిస్తూ వచ్చారు చివరకు అంత నార్మలే అని ఒక రెండు నెలలు ఊపిరి తీసుకునే లోపు సెకండ్ వేవ్ విరుచుకుపడింది ఇప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి అయినా లాక్ డౌన్ మాత్రం వేయడం లేదు లాక్ డౌన్ విధింపు అనేది రాష్ట్రాలకే వదిలేశారు ప్రధాని అది ఆఖరి అస్త్రంగా ఉండాలని కూడా హెచ్చరించారు అయితే కరోనా లెక్కలను దాచిపెట్టేసి మరణాల లెక్కలను తుడిచిపెట్టేసే రాష్ట్ర ప్రభుత్వాలు అంత నిజాయితీగా ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు ఉంటాయి దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే కేవలం ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు వారిలో ఒకరు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరొకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వారిద్దరే ముందుగా లాక్ డౌన్ విధించారు ఆర్థికంగా ఏం జరిగినా పర్వాలేదు ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే ఇంటెన్షన్ తోనే వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను ఎవరికైనా తెలిసింది ఒకటే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఫుల్ అయిపోయాయి ఆక్సిజన్ అందడం లేదు మందులు దొరకడం లేదు ఇక వాక్సిన్ సంగతి సరేసరి కానీ ప్రభుత్వాధినేతలు అధికారులు ప్రెస్ మీట్లలో చెప్పేవి వింటుంటే వీళ్ళు జనంలో లేరా లేక లేనట్టు నటిస్తున్నారో అర్థం కావడం లేదు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి దారుణంగా ఉంటే వీరు మాత్రం ఇదంతా మామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు కాస్తో కూస్తో ఏపీలోను డే కర్ఫ్యూ కూడా విధించారు ఎందుకంటే అక్కడ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది ఇంత చేసినా వైద్య సేవలు అందించడంలో మాత్రం ఇరు రాష్ట్రాల్లోనూ ఫెయిలుదే కేసులు ఎక్కువ ఉన్నా సరే తామనుకున్న పనులు ఆగకూడదు ఆర్థికంగా పరిస్థితి వెనక్కుపోతే రాజకీయంగా తర్వాత దెబ్బతింటాం అనే ఆలోచనే ప్రభుత్వాధినేత బుర్రలను తొలిచేస్తోంది అందుకే లాక్ డౌన్ కు ముందుకు రావడం లేదు అటు కేంద్రం సైతం రాష్ట్రాలను గదమాయించి మరీ లాక్ డౌన్ వేయాల్సింది పోయి వారి ఇష్టానికి వదిలేసి చోద్యం చూస్తోంది మనిషి చనిపోయాక శవం దగ్గర భగవద్గీత క్యాసెట్ పెట్టినట్లు చెప్పిందే చెబుతూ కాలం గడిపేస్తోంది అసలు లాక్ డౌన్ ఆంక్షలు ఎంతగా ఎందుకు సడలించారు ఇప్పుడు విధించడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అన్నిటికీ ఒకటే కారణం బిజినెస్ అవును బిజినెస్ సర్కిల్స్ ఇబ్బంది పడకుండా ఉండడమే వారికి కావాలి ఎందుకంటే అది లేకపోతే ప్రభుత్వాలు రన్ చేయలేమనే అభిప్రాయంలో ఉన్నారు ఆర్థికంగా దెబ్బతింటే మళ్ళీ కోలుకోవడం కష్టం అవన్నీ ప్రజలకు నచ్చచెప్పేలా అర్థమయ్యేలా చెప్పలేం అప్పుడు రాజకీయంగా వ్యతిరేకత పెరిగి అధికారాన్ని కోల్పోతాం ఇదే కాన్సెప్ట్ లో అధినేతలు ఉన్నారని అనిపిస్తోంది ఒక్కొక్కటిగా ఆంక్షలు ఎత్తివేసి కార్పొరేట్ల లాబీయింగ్ కు తలొగ్గే ఇప్పుడు లాక్ డౌన్ కు వెనకాడుతుంది
అదే కార్పొరేట్ల ఒత్తిడికే అధికారం ఉండేది ప్రజలను పాలించడానికి. పాలన అంటే ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయడమే అనుకుంటున్నారు. అవన్నీ జరగాలంటే ముందు ప్రజలు ప్రాణాలతో ఉండాలి కదా. ఇప్పటికైనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కోవిడ్ పేషెంట్లకు ఉచిత వైద్యం అందేలా అంబులెన్సులు గాని అంత్యక్రియలు ఏవైనా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలోనే జరిగేలా చూసి ప్రైవేటును తొక్కిపెడితే కాస్తైనా ఉపశమనం దక్కుతుంది. లేదంటే కోవిడ్ కష్టాల్లో పడ్డ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాలను క్షమించరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.